ప్రస్తుత కాలంలో మనం ఉపయోగించే సెల్ ఫోన్ల నుంచి వాహనాల వరకు అన్నిటిలో ఎలక్ట్రానిక్ బ్యాటరీలు కీలకంగా మారాయి. లిథియం అయాన్ బ్యాటరీ అందుబాటులోకి వచ్చాక అధిక శక్తి అవసరమైన పరికరాలను సైతం ఎక్కువసేపు పనిచేయించే అవకాశం వచ్చింది. తాజాగా ఐఐటి హైదరాబాద్ పరిశోధకులు ఇంతకంటే మెరుగైన, పర్యావరణానికి హాని కలిగించని బ్యాటరీని ఆవిష్కరించారు. లిథియం అయాన్ బ్యాటరీ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరులో అనూహ్యమైన మార్పు వచ్చింది. ప్రతి మనిషి చేతిలో సర్వసాధారణమైన స్మార్ట్ ఫోన్ తో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వరకు ఈ లిథియం అయాన్ బ్యాటరీనే గుండె వంటిది. కానీ లిథియం కేవలం కొన్ని దేశాల్లోనే ఉండడం, అది పరిమితంగా లభిస్తుండటంతో ధర అధికంగా ఉంటుంది. ఫలితంగా లిథియం ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఇందులో వాడే కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి లోహాల వల్ల పర్యావరణ కాలుష్యము అధికమవుతోంది. ఈ సమస్యలకు ఐఐటి హైదరాబాద్ పరిశోధకులు పరిష్కారం కనుగొన్నారు. రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకుడు సురేంద్ర కుమార్ మార్తా నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ ఆవిష్కరణ చేసింది. ఈ బృందం సరికొత్త 5 వోల్ట్ డ్యూయల్ కార్బన్ బ్యాటరీని అభివృద్ధి చేసింది. బ్యాటరీలో ఉండే యానోడ్, క్యాథోడ్లుగా కార్బన్ ఫైబర్ మ్యాట్స్ ను ఉపయోగించారు. వీరి ఆవిష్కరణలో ఇది కీలక అంశం. దీనివల్ల ఇతర విషపూరిత ఖర్చుతో కూడుకున్న లోహాలు వాడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. Recently we have developed 5 volt dual carbon cell where we are replacing both the electrodes of lithium ion cell with a carbon electrode. Most important advantage of dual carbon cell is that it doesn't use any metallic current collector, the heavy metals such as nickel, manganese, cobalt and the expensive metal cobalt and lithium which are not available in India. So this dual carbon cells could be 25% cheaper and lighter in relation to lithium ion cell. అమెరికాకు చెందిన ఓక్రిడ్జ్ నేషనల్ ల్యాబ్, ముంబైకి చెందిన నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్లతో కలిసి ఈ బృందం పనిచేశారు. నావల్ రీసెర్చ్ బోర్డ్ ఈ పరిశోధనకు సహాయ సహకారాలు అందించింది. ఎలక్ట్రిక్ వాహనాలు, వైద్య ఉపకరణాలతో పాటు ఇతర రంగాల్లోనూ వీటిని ఉపయోగించవచ్చని వీరు అంటున్నారు. ప్రస్తుతం వీరు రూపొందించిన ఈ బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ 100 వాట్స్ పర్ కేజీగా ఉంది. దీనిని 150 వాట్స్ పర్ కేజీగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ డ్యూయల్ కార్బన్ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీకి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆవిష్కర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ డ్యూయల్ కార్బన్ బ్యాటరీ అనేది గ్రాఫిటైజ్డ్ కార్బన్ ఫైబర్ ని యానోడ్ మరియు కాథోడ్ గా యూజ్ చేయడం వల్ల ఈ బ్యాటరీ అనేది పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. సో ఏదైతే కన్వెన్షనల్ లిథియం అయాన్ బ్యాటరీలో యూజ్ చేసే హై కాస్ట్ మెటల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో, లిథియం, నికెల్, మ్యాంగనీస్, కోబాల్ట్, వాటిని రిప్లేస్ చేసి ఈ కార్బన్ ఫైబర్ని యూజ్ చేయడమే దీని యొక్క స్పెషాలిటీ. దీనివల్ల కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది మరియు బ్యాటరీ యొక్క వెయిట్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఈ బ్యాటరీని మనము 5 వోల్ట్స్ దగ్గర కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. అదే కన్వెన్షనల్ లిథియం అయాన్ బ్యాటరీని 4 వోల్ట్స్ దగ్గర మనం ఆపరేట్ చేస్తాము. డ్యూయల్ కార్బన్ బ్యాటరీలో కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విషపూరితమైన లోహాలు వాడాల్సిన అవసరం లేదు. దీనివలన పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా లిథియాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.